అజ్మల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ కూడా మనకి రెండు వైపులా నాణ్యానికి రెండు వైపులా చూడాలంటారు కదా, అలాగని చెప్పి నేను వాళ్ళ సరదాగా సాక్షి పేపర్ ఓపెన్ చేశాను. చూస్తే అందులో నాకు కనిపించింది బ్యానర్ ఐటమ్ ఏంటంటే, కాళ్ళ బేరానికి ఓకే, ఎట్టకేలకు బీజేపీతో కుదిరిన చంద్రబాబు పొత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పై పైకి కవరింగ్ లోపల మాత్రం కేసుల నుంచి బయటపడేయాలనే వ్యూహం, 6 MP 6 MLA సీట్లు ఇచ్చినట్టు ఎల్లో మీడియాకు బాబు లీకులు అని రాశాడు. అంటే అలాగే వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు అనుకోవాలా సాక్షి పేపర్ వాళ్ళు, లేకపోతే పొత్తు గురించి అని వీళ్ళు భయపడుతున్నారు అనుకోవాలా, ఎలా చూడాలి దీన్ని? యాక్చువల్గానండి, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ బేరానికి వెళ్ళాడా అని వాళ్ళు చెప్తారు. ఏమో బీజేపీ వాళ్ళు వచ్చారేమో, రెండో వెర్షన్ కూడా ఉంటుంది కదా. ఇది ఇక్కడ ఉభయతారకం అండి, ఎవరు ఎవరు కాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు యాక్చువల్గా టీడీపీ కోరుకున్నది ఏంటంటే, అంటే నాకున్న అవగాహన మేరకు చెప్తున్నాను, టీడీపీ కోరుకున్నది లేకపోతే ఎవరన్నా రాష్ట్రంలో ఎవరన్నా కోరుకునేది ఏంటంటే, చట్టం తన పని చంపు చేసుకోవాలి. సిగ్గు లేకుండా వీళ్ళు ఇలాంటి రాతలు రాస్తారు, కానీ చట్టం తన పని తాను చేస్తుందండి. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వాళ్ళు ఎవరి బూట్లు నాకుతున్నారండి, క్లియర్గా చెప్తాను ఈ మాట. కాదా, సిగ్గు లేదు వాళ్ళకి. అంత ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్న ఏపీ పోలీస్ అంటే ఎంత పేరు ప్రతిష్టలు ఉండియండి. ఇవాళ ఒక కులం కులం కుల గజ్జితోటి గిలగల్లాడిపోతే దొరతో గోక్కుని చచ్చిపోతున్నారు. కీలక స్థానాల్లో ఎవరున్నారండి? అడ్డగోలు ఎవరు వ్యవహరిస్తున్నారండి వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఆయన ద్వారా మంచి పదవులు పొందేసి మంచి పేరు తెచ్చుకుని దాన్ని పణంగా పెట్టి ఇవాళ కులానికి లోబడి, ప్రాంతానికి లోబడి, మతానికి లోబడి వ్యవహరిస్తారా? ఇంత నిస్సిగ్గుగా నగ్నంగా బుట్టలోడు తీసుకుని వ్యవహరిస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఏం చేస్తారు? ఎవడో ఒకటితోటి జత కోరుకుంటారు పలానికి. నీకన్నా అతనికంటే గనుడు ఆచంట మల్లన్న తాడిని తన్నివాడు ఉంటే తలని తన్నివాడు ఉంటాడు అని ఇంకోటి ఉంటాడు, నీలాటోడే ఇంకొకడు పైన ఉన్నవాడు అచ్చ నీలాటోడే. ఏమని మళ్ళీ అచ్చో నీలాటోడివే వాడిని వాళ్ళు ఏపి తెచ్చుకున్నారు. అయిపోయిందా నీ పని? రేపుని ఎగిరెగిరి దొంతారు రోడ్డు మీద వెళ్తే. అంటే సిస్టమ్ తన పని తాను చేసుకుపోతుంటే ఇన్నాళ్ళు టీడీపీ కార్యకర్తలను, జనసేన కార్యకర్తలను, ప్రజలను కొట్టేసి మీరు పోలీస్ వెనకాల దాక్కుంటున్నారు. మీరు ఈసారి పోలీసులే మీ వెనకాలో ఒకళ్ళు ఎవరి వెనకాల దాక్కోలో తెలియని పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళ అనుభవం ఉండి టీడీపీలో కొంత ఎంతో కొంత మీకన్నా బుర్ర ఉన్న వాళ్ళు ఉన్నారు టీడీపీలో, వాళ్ళు ఎదుర్కోవడం మీ తర్వా. జనసేన వాళ్ళు అయితే ఏకంగా రాయిచ్చి కూడా కుర్రోళ్ళు తట్టుకోగలరా మీరు? దీనికోసమే వాళ్ళు పొత్తులోకి వెళ్ళారు. బీజేపీ ఏదో కేసు చంద్రబాబు గారి మీద కేసులు ఏమైనా నాన్ సెన్స్, ఆ కేసులు నాన్ సెన్స్ కేసులు అంటారు. కోర్టు పరిధిలో ఉన్న సరే చెప్తున్నాను నేను, అనవసరంగా ఆయన కాలయాపన చేశారంతే. ఆయన మీరు కావాలని పెట్టారు, మీరు ఎన్ని వందల వేల కోట్లు చేతులు మారినాయో ఆయన ఆయన అరెస్ట్ చేసి అన్నాళ్ళు 53 రోజుల పాటు ఆయన లోపల ఉండించడానికి దాదాపు మీకు 500 కోట్లకు వచ్చాయి ఉంటాయి. రకరకాల వ్యవస్థలు రకరకాల స్థాయిల్లో మీరు మేనేజ్ చేస్తేనే పని అవుతుంది. అయినా సరే ఆపలేకపోయారు కదా, అన్నాటికి ఒకటే మందు జిందా తిలిస్మాత్. మీరు ఏదైతే వాడారు ఇన్నాళ్ళు, మీరు అక్రమాలకు వాడుకున్నారు. ఫౌల్ గేమ్ ఆడడానికి మీరు ఎంపైర్ను వాడుకున్నారు, వీళ్ళు ఫెయిర్ గేమ్ ఆడడానికి ఎంపైర్ను వాడుతున్నారు. ఆ ఎంపైర్ను కరెక్ట్గా ఉండరు బాబు అన్నారు. వీళ్ళు కూడా వాళ్ళు వచ్చి నిన్ను ముడ్డు పగల కొట్టమంటలేదు. తన బంధం చేయండి రా బాబు, చట్టం రాజ్యాంగం అడుగుతున్నారు అంత చాలా ధర్మంగా. వాళ్ళు చట్టం తన బంధం చేస్తే ఎక్కడ ఉండాలి బాబు? ఏ బాబు? జగన్ బాబు ఎక్కడ ఉండాలి? ఎన్నికల వ్యూహాలని జైల్లో కూర్చుని వేసుకోవాలి, మసిపొగ్గించుకుని ఓడ మీద పలానా నియోజకవర్గానికి పలానా ఓడు అని ఆయన మార్చాల్సి వస్తే సొత్తుముక్క గుట్టముక్కి చెరిపేసి మళ్ళీ ఇంకోటి పోయారు. ఇది ఆయన చేయాల్సిన పని అక్కడ. అలాంటిది అలా నువ్వు బయట చేస్తున్నావు అంటే ఎన్నాళ్ళు చేసిన రొంకెవ్వరం వల్లే కదా. టీడీపీ వాళ్ళు ఏం చేసినా, టీడీపీ వాళ్ళు చెప్పుకోవడం చేత కాదు కాబట్టి మేము చెప్తున్నాం. టీడీపీ వాళ్ళు ఏం చేసినా కానీ బహిరంగంగా వీళ్ళు చేసుకుంటారు, బహిరంగంగా వ్యవహారం చేస్తారు. మీకు మళ్ళీ రొంకెవ్వరం చేయరాడు.
ఢిల్లీలో పక్కలేసి వ్యాపారంగా ఉన్నట్టు అక్కడ నీతో పాటు కో ఎక్యూజ్డ్ దొంగోడిని, నీ సహచర దొంగోడిని అక్కడ పెట్టు ఢిల్లీలో. అక్కడ అచ్చంగా మంచం వేసి పక్కలేసి మలుపులు జల్లేసి వ్యవహారం చేసాడు, అయిపోయింది. ఎన్నాళ్ళు ఉండదు మోజు, రొంక మీద ఎన్నాళ్ళు ఉండదు, అసలు వాళ్ళ మీద ఉండదు ప్రేమ ఎవడికన్నా. కాళ్ళు చేతులు లాక్కొచ్చిన తర్వాత తింటూ పోతాడు ఎవడన్నానే, ఎన్నాళ్ళు గాలి తిరిగి తిరిగినా కానీ. అదే పరిస్థితి వచ్చింది. పైగా ఒకసారి ఎన్డీఏలోకి చంద్రబాబు గారు చేరిన తర్వాత వాళ్ళు ఎన్డీఏ కన్వీనర్ని కూడా చేస్తారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తున్నాడు, ఆయన్ని గౌరవిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా నోటికొచ్చిన మాట్లాడి వాళ్ళు అంతా సవరించుకోరు. పవన్ కళ్యాణ్ గారు అటోడే వేరే పార్టీ అధ్యక్షుడు అయ్యి కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవంగా మర్యాదగా ఆయన అనుభవానికి విలువిచ్చి రాజకీయ ధురంధరుడు ఆయన చెప్పినట్లు వినాలి మనం అనేటువంటి భావనకు వచ్చినప్పుడు సిగ్గులేదు మీకు. ఇంకా ఆయన విమర్శించడానికి మాలాటోళ్ళు అంటే విమర్శించవచ్చు, మాకు మీకు మళ్ళీ పార్టీ బాండింగ్ ఏం లేదు, మీరు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చేసి మాట్లాడండి ఎవడన్నా పర్లేదు, మాకులాగా ఫ్రీగా ఫ్రీ బర్డ్స్లో ఉండి మాట్లాడండి, ఏమైనా మాట్లాడుకోవచ్చు తప్పలేదు, స్వేచ్ఛ స్వతంత్రాలు ఉంటాయి. అంతేగాని పార్టీ మూసుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఎల్లో చొక్కా వేసేసుకుని ఎల్లో జెండా కప్పేసుకుని మళ్ళీ ఓవరాక్షన్ చేస్తారు. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బీజేపీ తోటి టీడీపీ అనేటువంటిది నాకు ఖచ్చితంగా అభ్యంతరం ఉంది. నాకు ఎందుకంటే బీజేపీ, ఐఎమ్ సారీ, బీజేపీ తోటి నాకు అభ్యంతరం ఉంది, మోడీ గారితో కలవటం అనేటువంటిది నాకు ఖచ్చితంగా అభ్యంతరం ఉంది. మోడీ గారి వల్ల బీజేపీతో కలవడానికి అభ్యంతరాలు వచ్చినాయి ఎవరికన్నా. అయితే మా అభ్యంతరాలతో పనేటి రాజకీయ పార్టీ మా మాట వినాల్సిన అవసరం లేదు, టీడీపీ కానీ ఇంకో పార్టీ అయినా సరే మా అభిప్రాయం మాత్రం చెప్తాం, ప్రజల్లో ఉన్న ఆగ్రహవేశాలు చెప్తాం, దాన్ని ఎలా కన్విన్స్ చేసుకోవాలో కూడా చెప్తాం. దాన్ని వాళ్ళు పాటిస్తారో పాటించారో ఇష్టం, మనం చెప్తేనే పాటించారని అనుకోవలసిన వాళ్ళు కూడా సేమ్ ఐడియా ఉంటుంది. వాళ్ళకి తెలుసు మనకే తెలిసిన విషయం వాళ్ళు తెలియకుండా ఉండదు కదా, కాబట్టి వాళ్ళు కన్విన్స్ చేసుకుంటారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కేసుల గురించి అంటే అసలు వీళ్ళు ఎంత సిగ్గులేనితనం అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఎవరు తిరుగుతున్నాడండి, వచ్చే గోదావరి గురించి వదిలేసి వెంటనే మోకాళ్ళ మీద కూర్చుండిపోయినాడు ఎవడండి మోడీ గారి దగ్గర. ఒక్క మాట పల్లెత్తమంటే వీళ్ళు దమ్ము జీలో దమ్ము ఉంటే మాట్లాడమనండి మోడీ గారిని వెళ్ళిన ఇప్పటికే కింద అన్ని కలకలలాడిపోతా ఉన్నాయి వీళ్ళకి, పొత్తులో పెట్టుకున్నారు. ఎందుకంటే యంత్రాంగం వీళ్ళు మాట వినరు. పోలీసు వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు అడ్నెట్ యూటర్న్ తీసుకున్నారు అనుకోండి వీళ్ళు ముట్టి పగిలిపోద్ది ఎవరన్నా రోడ్డు మీద తిరిగినవరు. వాలంటీర్లు ఉంటారు, వాలంటీర్లు ఉన్నారు కదా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి వాలంటీర్కి 4-5 టీడీపీ జనసేన కార్యకర్తలు కాపలాగా ఇస్తారు అనుకోండి, అక్కడికే ఊపిరి చాలకుండా ఇవ్వకుండానే వాడి చేతిలో పాంప్లెట్ చూసినా లేకపోతే ఏదన్నా ప్రచారం చేస్తున్నట్టు చూసిన ఈ గోడెస్ గుద్దే మొఖం పెకలు కూడా ఏం చేస్తారు, అలా చేయమని చెప్తున్నాను నేను. నేను చెప్తున్నాను అలాగా వాలంటీర్ అన్నవాడు ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, వాడు ఇలాంటి ప్రచారాలు ఏమని చేస్తే అక్కడ గోడెస్ తొక్కేయండి. అతని పని ఏంటి, అందంగా పెన్షన్లు పెట్టుకెళ్ళి వాళ్ళ మళ్ళీ రేపు ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం చెప్పినట్టు వినాలా, ఆ ఉద్యోగం చేయాలనుకుంటే. లేదు మేము జగనన్న భక్తులు 5 ఏళ్ళు ఇచ్చినా కానీ మాకు ఏదో మా అమృతం కింద ఉంది అనుకున్నాడు అనుకో దుబాయ్ ఇంకోటి వస్తాడు అందులోకి. ఆ ఊళ్ళో అవసరం ఉన్న 10th క్లాస్ పరిమితి పెట్టాలి, 10th క్లాస్ దాటినట్టుగా ఇవ్వకూడదు. అది 10th క్లాస్ వరకు చదువుకుని వేరే అవకాశాలు చదువుకునే అవకాశాలు చాలా మంది ఉండిపోయారు అప్పట్లో, ఇప్పుడు అంటే ఎడ్యుకేషన్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అప్పట్లో 10th క్లాస్ వరకు చదువుకు 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు 10వ తరగతి వరకు చదువుకుని ఉంటారు, పాపం వాళ్ళకి ఇవ్వాలి అవకాశం అది. బీటెక్లు గట్ట చదువుకున్న వాళ్ళకి వేరే అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇందులో పెట్టి వాళ్ళ భవిష్యత్తు పాడు చేసి ఆ కుర్రోళ్ళందరూ ఇప్పుడు వయసులు 20-22 ఏళ్ళు వయసులో ఉన్న వాళ్ళు రోడ్డు మీద వదిలేస్తే వచ్చేసి వాళ్ళు కుదురుకుంటారా, అమ్మాయిలన్నా అబ్బాయిలన్నానే ఈ రకంగా సమాజ విచ్ఛిన్నానికి కారకులు అవుతున్నారు వీళ్ళంతా, రకరకాల మనుషుల మధ్య గొడవలు ఇలాంటి పనికిమాల పనులన్నీ వీళ్ళు చేస్తారు, ఎదటోళ్ళ మీద నెడతారు. వీళ్ళిద్దరికే పొత్తు కుదిరిపోయింది. కాళ్ళబేరం కాళ్ళబేరం చంద్రబాబు నాయుడు నెవర్ ఎప్పుడు కూడా కాళ్ళబేరానికి వెళ్ళలేదు, ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు మొదటి నుంచి నేను చెప్తా ఉన్నాను గుర్తుపెట్టుకుంటా. పార్టీ వాళ్ళు ఎలాగున్నా నాకు ఒక అంచనా వేసి చెప్పాను నేను, 23 సీట్లు ఇస్తారు జనసేనగా అని చెప్పాను సంవత్సరం క్రితం, చెప్పాను లేదా మీతో మీతో అన్నాను లేదా నేను, ఇప్పుడు వాళ్ళు 24 ఇచ్చారు, ఎంతో ఒకటి పెరిగింది 30 సీట్లు దాటమని చెప్పాం పుత్తులో భాగంగానే, అంతే కదా ఇస్తున్నారు, లేకపోతే 1-2 ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అంటే
ఆయన స్టెబన్ గా ఉన్నాడు, ఇంతకన్నా ఏం చేయగలరు అనేటువంటి పాయింట్ మీద ఉన్నాడు ఆయన. దానికి తగ్గట్టుగానే వాతావరణం, రాజకీయ వాతావరణం కలిసి అప్పుడు ఇగోలు ఉండకూడదండి ఎవరికైనా. అలాగే ఒక మెట్టు దిగుతాడు చంద్రబాబు గారు, దాన్ని గౌరవించి అవతలడం ఇంకో రెండు మెట్లు దిగితే సహజంగా సమానం బాగుంటుంది ఒకరికొకరు రేపు. అంతేగాని నువ్వేంటి నేనేంటి ఇప్పుడు, అంతకుముందు ఐవైఆర్ కృష్ణారావు ఉన్నాడు బీజేపీలోకి వెళ్ళాడు, టీడీపీలో శుభ్రంగా మావిడి పండుంది అన్నట్టు తినేసాడు, అంతానే జ్యూస్ అంతానే వైసీపీకి పనిచేస్తాడు బీజేపీలో ఉండి. వాళ్ళందరికీ పచ్చి వెలకే గొంతులు పడిపోద్ది, ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు వాళ్ళకి. వీళ్ళందరికీ ఫుల్ కోటింగ్ పడుతున్నాయి కానీ రోడ్డు మీద దారిలో రారిళ్ళు. ఒక సామాన్య పౌరుడిగా, ఒక తెలుగువాడిగా చెప్తున్నాను, ఇటువంటి రాష్ట్ర ద్రోహులందరినీ ఎగిరెగిరి తన్నాల, ఏ వర్మాన లేదు. అప్పుడే దారిలోకి వస్తారు. పోలీసా చూస్తా ఊరుకోవాలా, రాష్ట్రానికి మేలు చెప్పాడు, వాళ్ళు విచక్షణ వాడాలా అప్పటికప్పుడు. వాడు మంచి చేస్తున్నాడు చెట్ట చేత చట్టాన్ని చేతిలో, మీరు చిన్న చట్టాన్ని ఎన్నాళ్ళు చేతులు తీసుకుంటే ఎంపీకి రాళ్ళు అని చేత, మీరు మళ్ళీ కొన్నాళ్ళు చట్టాన్ని వాళ్ళు అవతల చేతిలో తీసుకుంటే మూసుకుని కూర్చోవాలా, అప్పుడు లెవెల్ అయిపోద్ది అంతానే. తర్వాత మళ్ళీ ఎవరి పనులు చేసుకోండి అందంగా. ఈ ఎలక్షన్లో మాత్రం వీళ్ళు ఎంత మీకు సాక్షి వ్యాపారాడు అన్నా వైసీపీ వాళ్ళు అన్నా లేకపోతే ఈ ఐవైఆర్ కృష్ణారావు బ్యాచ్ ఎవడన్నా కానీ ఎంత ఏడిసారంటే అంత పొత్తు సక్సెస్ అయిపోయినట్టు కారణం మీకు. వాళ్ళ ఆర్తనాదాల ఆహాకారాలు మంచి వినసొంపుగా ఉంటే ఆనందించండి. ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు బీజేపీతో పొత్తుని ఎక్కువ మీరేమో వగచ్చకండి, విలపించకండి, విచారించకండి, ఎందుకంటే అవతలోడు ఆర్తనాదాలు విని ఆనందించండి. ధన్యవాదాలు సార్. తెలుగుదేశం వాళ్ళందరినీ సాక్షి పేపర్ కొనుక్కుని చదువుకుంటూ ఆనందించమని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు నాకు అర్థమైంది. ధన్యవాదాలు సార్.